నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు వచ్చే 10 ఏళ్లకు 10 సూత్రాల కార్యాచరణ ప్రకటించిన కేంద్రం సంక్షేమానికి ఇతోధికంగా నిధులు పల్లె సీమల డిజిటలీకరణకు ప్రాధాన్యం తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్లో మరోసారి రిక్త హస్తం రెండు ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తులు పట్టించుకోని మోదీ సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు రైతులకు ఆర్థిక సాయంపై మిశ్రమ స్పందన చేయాల్సింది ఇంకా ఉందన్న సాగురంగ నిపుణులు అన్నదాతకు రోజుకి 17 రూపాయలు ఇస్తారా అని రాహుల్ మండిపాటు ముమ్మరం కారణ తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపకల్పన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులొస్తాయని ఆశలు ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి 3 రోజుల పాటు సంక్షేమ పండుగ గన్నవరం కేసరిపల్లిలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో గ్రూప్ 1 సహా పలు ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్న ఏపీపీఎస్సీ యుఎస్లో తెలుగు విద్యార్థుల సమస్యపై దృష్టి సారించిన కేటీఆర్ అమెరికా కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డాతో చర్చలు త్వరలో సీబీఐ చీఫ్ నియామకం నలుగురిని ప్రతిపాదించిన కేంద్రం ఖర్గే అభ్యంతరాలు పట్టించుకోకుండా ముందుకెళ్లాలనే నిర్ణయం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ శుక్రవారం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో నరేంద్ర మోదీ సర్కారు వరాల జల్లు కురిపించింది పేదలు రైతులు వేతన జీవులను ఆకట్టుకునేలా ప్రజాకర్షక మంత్రం జపించారు ఆదాయ పన్ను పరిమితి రాయితీల పెంపు రైతులకు పెట్టుబడి సాయం అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్లతో పాటు వ్యవసాయం గ్రామీణాభివృద్ది ఉపాధి కల్పన నిర్మాణ రంగాలకు ఊతమిచ్చేలా కేటాయింపులు జరిపారు తాత్కాలిక ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్ తీసుకొనిచ్చిన ఈ మధ్యంతర బడ్జెట్పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు ఉత్కంఠ ఊహాగానాలకు తెరదించుతూ కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ నే ప్రవేశపెట్టారు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 27,84,200 కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారు దిగివచ్చిన ద్రవ్యోల్బణం వేగవంతమైన వృద్ది సంకేతాలతో 2018-19 ఆర్థిక సంవత్సరం కంటే 13.30% అధికంగా అంచనాలతో లెక్కల్ని తీర్చిదిద్దారు రానున్న ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 3.4% పరిమితం చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు పీయూష్ ప్రకటించారు సంక్షేమంతో పాటు విద్య వైద్యం మౌలిక రంగాలకు పెద్దపీట వేశారు ఈ క్రమంలోనే రైతులు పన్ను చెల్లింపుదారులు గ్రామీణ భారతం కార్మికులు నిర్మాణ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు వాహన అనుబంధ పరిశ్రమలకు పరోక్షంగా ఊతమిచ్చే ప్రయత్నం చేశారు ప్రధానంగా అంచనాలకు తగ్గట్టే కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టారు 5 ఎకరాల్లోపు ఉన్న ప్రతి రైతుకు ఏటా 6,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు योजना के तहत जो वल्नरेबल किसान है जो 2 हेक्टेयर तक की जिनकी जमीन है उन सभी को डायरेक्ट इनकम सपोर्ट 6,000 रूपए प्रति वर्ष के हिसाब से देने का निर्णय सरकार ने किया है दिस इनकम सपोर्ट विल बी ट्रांसफर्ड डायरेक्टली इन टू द बैंक अकाउंट्स ऑफ बेनिफिशियरी फार्मर्स इन 3 इक्वल इंस्टॉलमेंट्स ऑफ ₹2,000 ईच करीब 12 करोड़ किसान परिवारों का इससे सीधा लाभ मिलेगा ये प्रोग्राम 1 दिसंबर 2018 से ही लागू किया जाएगा पहली किश्त 2,000 रूपए की जल्द ही सूचिया बना के उनके खाते में भेजी जाए అసంఘటిత రంగం కార్మికులకు నెలకు 3,000 రూపాయల పింఛన్ పథకం ప్రకటించి పీయూష్ ఆశ్చర్యపరిచారు దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది కార్మికులకు లబ్ది చేకూర్చే నూతన పింఛన్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు 15,000 రూపాయలలోపు వేతనం వచ్చే అసంఘటిత రంగం కార్మికులు నెలకు 100 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నుంచి నెలకు 3,000 రూపాయల పింఛన్ అందిస్తామని తెలిపారు బోనస్ వేతన పరిమితిని 21,000 రూపాయలు చేయటం సహా గ్రాట్యుటీ పరిమితి 20 లక్షలు చేసినట్లు ప్రకటించారు
మధ్యతరగతి వేతన జీవుల చిరకాల ఎదురుచూపులను నెరవేర్చుతూ వ్యక్తిగత ఆదాయం 5 లక్షల రూపాయల వరకు ఉన్నవారికి పన్ను రాయితీ కల్పించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. పొదుపు పెట్టుబడులు మినహాయింపులతో కలిపితే 6.5 లక్షల వరకు రాయితీలు ఉంటాయని చెప్పారు. పన్ను స్లాబ్లు మార్చుకున్న రిబేట్తో మధ్యస్థాయి వేతన జీవులకు ఉపశమనం లభించే వీలు కలిగింది. Individual taxpayers having taxable annual income up to rupees 5 lakhs will get full tax rebate, will not be required to pay any tax. As a result, even persons having gross income up to rupees 6.5 lakhs may not be required to pay any income tax if they make investments in provident funds, specified savings, insurance, etc. In fact, with additional deductions such as interest on home loan up to 2 lakhs, interest on educational loans, national pension scheme contributions, medical insurance, medical expenditure on senior citizens, with all of these other exemptions, deductions, persons having even higher income will not have to pay any tax. Tax benefit of 18,500 crore rupees to an estimated 3 crore middle class taxpayers for salaried persons. Standard deduction is being raised from the current 40,000 నిర్మాణ రంగానికి సంబంధించి గృహ రుణాల వడ్డీ రాయితీపై కల్పించిన వెసులుబాట్లు, ప్రాజెక్టులు పూర్తయ్యాక 2 ఏళ్ల వరకు విక్రయం కాని ఫ్లాట్ల అద్దెలపై ఆదాయ పన్ను మినహాయించడం వంటి కీలక నిర్ణయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఒక ఇంటికే ఉన్న క్యాపిటల్ గెయిన్స్ పన్ను పరిమితి 2 కోట్లు 2 ఇళ్లకు పెంచారు. ఫ్లాట్ల కొనుగోలుపై ఉన్న జీఎస్టీ తగ్గింపు సంబంధించి త్వరలో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కుటుంబ అవసరాల రీత్యా 2 చోట్ల నివాసం ఉండేవారి కోసం 2 ఇంటి అద్దెపైన మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ భారతానికి మరింత జవసత్వాలు అందించేలా ఉపాధి హామీకి నిధుల పెంపుతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు బడ్జెట్ లో ప్రకటించారు. ఉపాధి హామీకి 60,000 కోట్లు కేటాయించడంతో పాటు అవసరమైతే అదనపు నిధులు ఇస్తామన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు 19,000 కోట్ల రూపాయలు ఇవ్వటంతో పాటు ఈ మార్చి కల్లా దేశంలో 100% గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందిస్తామని పీయూష్ గోయల్ తెలిపారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డులతో రుణం పొందే మత్స్యకారు పాడి పెంపకందారులకు 2% వడ్డీ రాయితీ ప్రకటించారు. గడువులో తిరిగి చెల్లించిన వారికి మరో 3% అదనపు వడ్డీ రాయితీ ఇస్తామని అన్నారు. పాల ఉత్పత్తి పెంచేలా ఆవుల్లో జన్యు పరివర్తన పరిశోధనకు రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పీయూష్ పద్దుపై ప్రశంసలు కురిపించిన మోదీ, మధ్యతరగతి వేతన జీవులకు రైతులకు ఈ బడ్జెట్ శక్తినిస్తుందని అన్నారు. రైల్వేలకు సంబంధించి మౌలిక సౌకర్యాల కల్పన, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపిన పీయూష్ గోయల్ బడ్జెటరీ సపోర్ట్ కింద 64,587 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కీలకమైన రక్షణ రంగానికి 3 లక్షల కోట్లు కేటాయింపులు జరిపారు. మౌలిక సదుపాయ అభివృద్ది ప్రాజెక్టులు, డిజిటల్ ఇండియా ద్వారా పల్లె పట్టణం మధ్య అంతరాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నవభారత నిర్మాణం దిశగా మోదీ సర్కారు వచ్చే 10 ఏళ్లకు 10 సూత్రాల కార్యాచరణ ప్రణాళిక ఆవిష్కరించింది. గత 5 ఏళ్లలో దేశ ప్రగతి ప్రయాణానికి పునాదులు వేశామన్న ఆర్థిక మంత్రి గోయల్, వచ్చే 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. మరో 8 ఏళ్లకు 10 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. విజన్ 2030ని వివరించిన ఆయన, తద్వారా భారతావని ఆధునిక, సాంకేతిక, ప్రగతిశీల దేశంగా అవతరిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ది చెందుతున్న దేశంగా ఉన్న భారతావని సర్వతోముఖ అభివృద్ది చెందిన దేశంగా రూపాంతరం చెందేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కార్యాచరణను ఆవిష్కరించింది. గత 5 ఏళ్లలో అనేక సమస్యలను పరిష్కరించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామన్న ఆర్థిక మంత్రి గోయల్, వాటి ఫలాలను దేశ నలుమూలలకు అందేలా కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం 10 విజన్ డైమెన్షన్స్ ను వివరించారు. మొదటిగా దేశంలో జీవన ప్రమాణాలు పెంచి అత్యంత నివాసయోగ్యంగా మార్చేందుకు భౌతిక, సామాజిక పరంగా మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. డిజిటల్ ఇండియాను సాకారం చేసి యువనాయకత్వంతో పాలనా ప్రక్రియ అంతటిని డిజిటలీకరిస్తామని చెప్పారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు, సంప్రదాయేతర ఇంధన వనరుల్ని అభివృద్ది చేసి కాలుష్యరహిత భారతావనిని ఆవిష్కరిస్తామన్నారు. ఆధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో పారిశ్రామికీకరణను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. నదులను ప్రక్షాళన చేయడం సహా ప్రజలకు శుద్ధ జలాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సూక్ష్మ సేద్యం ద్వారా సాగుకు నీటి కొరత లేకుండా చేస్తామన్నారు. సాగర్మాల ప్రాజెక్టు
భాగంగా తీర ప్రాంతాలను అభివృద్ది చేయడం సహా సముద్ర జలాల సద్వినియోగంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బాటలు వేస్తామన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో దేశాన్ని ప్రపంచ కేంద్రంగా మారుస్తామన్న ఆయన 2022 నాటికి గగన్యాన్ ద్వారా మానవ సహిత ఉపగ్రహ ప్రయోగాన్ని సాకారం చేస్తామని చెప్పారు. ఆహారోత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధంగా తీర్చిదిద్దుతామన్న గోయల్ ప్రకృతి సాగును ప్రోత్సహించడం సహా ప్రపంచ ఆహార కొరతను తీరుస్తామని ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఆరోగ్య భారతావని లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు మహిళలకు సమాన హక్కులు, భద్రతా పరంగా వారి సమస్యలకు పరిష్కారాలు చూపుతామని చెప్పారు. బాధ్యతాయుతమైన అధికార యంత్రాంగం ద్వారా కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలనగా మారుస్తామని చెప్పారు. With this comprehensive 10-dimensional vision, we will create an India where poverty, malnutrition, littering and illiteracy would be a matter of the past. India would be a modern, technology-driven, high-growth, equitable and transparent society. ఈ 10 కార్యోన్ముఖ లక్ష్యాలు ప్రగతి ప్రయాణంలో తమ ప్రభుత్వానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన చిట్ట చివరి పద్దులను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీల అమలు ప్రస్తావన లేకపోవడం ఏపీ ప్రజలను నైరాశ్యంలోకి నెట్టింది. సార్వత్రిక ముందు ప్రవేశపెట్టే బడ్జెట్లో అయినా న్యాయం జరుగుతుందని ఆశించగా నరేంద్ర మోదీ సర్కారు మొండి చేయే చూపింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాల నుంచి కేంద్ర బడ్జెట్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ పేరిట ప్రవేశపెట్టిన చిట్ట చివరి బడ్జెట్లను ఆంధ్రప్రదేశ్కు ఏ విధమైన భరోసా లభించలేదు. ఏపీ సర్కారు ఏడాదిగా పోరాడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలపై కనీస ప్రస్తావనే లేకుండా చివరి పద్దును కూడా నరేంద్ర మోదీ సర్కారు శుక్రవారం ప్రవేశపెట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ సహా పోలవరానికి అదనపు నిధులు కాదు కదా, నామమాత్రపు నిధుల జాడ కూడా కేంద్ర పద్దులో కనిపించలేదు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులపై తెలుగుదేశం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 116,000 కోట్ల రూపాయలు రావాలని బడ్జెట్కు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీకి రాసిన లేఖను కేంద్రం బుట్టదాఖలు చేసింది. విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే కేటగిరీలోని విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్, డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టుల వంటి వాటికి కంటితులుపు కేటాయింపులతో కేంద్రం సరిపెట్టింది. అమరావతి నిర్మాణానికి గతంలో కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన మోదీ సర్కారు చివరి పద్దలో కనీసం రాజధాని ప్రస్తావనే తేలేదు. రెవెన్యూ లోటు పోర్చడంపై కేంద్రం నిర్లక్ష్య వైఖరి నిన్నటి తాత్కాలిక పద్దులో ప్రస్ఫుటమైంది. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన పన్ను రాయితీల్లోనూ మొండి చేయి చూపింది. ఏపీలో నెలకొల్పే జాతీయ విద్యాసంస్థలకు అరకొరగా విధులించిన మోదీ సర్కారు ఏపీలో నెలకొల్పాల్సిన పోర్టు ఉక్కు కర్మాగారం ఊసేలేదు. పీయూష్ గోయల్ పద్దుపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్దంగా వచ్చే నిధులు తప్ప కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి అదనంగా ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. కేంద్రం విచక్షణ మేరకు ఇచ్చే నిధుల్లో భాజపాయేతర పాలిట రాష్ట్రాల పట్ల మోదీ సర్కారు పక్షపాత బుద్ది నిన్నటి పద్దుతో తేటతెల్లమైందని యనమల విమర్శించారు. కేంద్రం ప్రకటించిన రైతు సాయంలో ఒక్క ఆంధ్రప్రదేశ్కే 15,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయన్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్రం కేటాయించిన 75,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. కొత్త పద్దుల్లోనూ ఏపీకి నిరాశ తప్పలేదన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు ఇచ్చే పెన్షన్పై కూడా ఏ విధమైన స్పష్టత లేదని లోకేష్ అన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ పద్దుకూర్చిన మోదీ సర్కారు ఏపీ కష్టాలను మాత్రం పట్టించుకోలేదని తెలుగుదేశం ఎంపీలు మండిపడ్డారు. దేశంలో 43 ఏళ్లలోనే ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయినా నిరుద్యోగ భృతి ప్రకటించకపోవడం ఏంటని ప్రశ్నించారు. బడ్జెట్తో దేశ ప్రజలకు ఒరిగింతేమీ లేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ చెబుతున్న రైతుల ఆదాయం రెట్టింపు అంశం కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ కూడా నిరాశ ఎదురైంది. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు తెరాస ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర మంత్రులు కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు బయ్యారం ఉక్కు కర్మాగారం, జౌలి పార్కు ఊసే లేకుండా పీయూష్ గోయల్ పద్దు సాగింది. సార్వత్రిక సమర ముంగిట తెలంగాణ విజ్ఞప్తులకు కొంతమేరైనా కేంద్రం నుంచి స్పందన వస్తుందని ఆశించినా మరోసారి రిక్తహస్తమే మిగిలింది. కేంద్ర బడ్జెట్లో కేసీఆర్ సర్కార్ కోరుతున్న ప్రాజెక్టులేమీ మంజూరు చేయలేదు. మధ్యంతర పద్దులో కొన్ని సంస్థలకు మొక్కుబడిగా కేటాయింపులు జరిపి వదిలేశారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి తెరాస సర్కార్ వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 17 సార్లు ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఎంపీలు పలుమార్లు కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వడం సహా పార్లమెంట్లో నినదించారు.
గత నెలలోనే ప్రధానిని కలిసిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అభ్యర్థించారు. కరీంనగర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, భారతీయ శాస్త్ర విద్యా పరిశోధన మండలి, ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్దరణ, జహీరాబాద్ లో నిమ్జ్కు సాయం, వరంగల్ వద్ద మెగా జౌలీ పార్క్ అభివృద్దికి 1,000 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ లో కనీసం వీటి ప్రస్తావనే లేదు. గత ఏడాది కేటీఆర్ సైతం సిరిసిల్లలో మలమగ్గాల సమూహం ఏర్పాటుకు చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారంపై పీయూష్ గోయల్ పద్దులో ఊసేలేదు. మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయానికి ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు. ప్రస్తుత బడ్జెట్ లో తెలంగాణ ఏపీ వర్సిటీలకు 8 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా తెలంగాణకి 4 కోట్లు రానున్నాయి. ఇటీవలే మంజూరు చేసిన ఎయిమ్స్ కు వెన్నుదన్నుగా భారీగా కేటాయింపులు ఉంటాయని భావించినా ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదు. కేంద్ర రాష్ట భాగస్వామ్యంతో నడిచే సింగరేణికి ప్రస్తుత పద్దులో 1,850 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ ఐఐటికి గోయల్ పద్దులో 80 కోట్లు ఇవ్వగా అనుఖనిజ అన్వేషణ పరిశోధన సంచాలయానికి 319.32 కోట్లు కేటాయించారు. రాయితీ మినహాయింపులు కాకుండా పన్ను మినహాయింపులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరినా పట్టించుకోలేదు. దక్షిణ మధ్య రైల్వేకు ఈ బడ్జెట్లోనూ మొండి చేయి ఎదురైంది. కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు రైళ్లను ప్రకటించకపోగా కొనసాగుతున్న వాటికి సైతం అంతంత మాత్రంగానే నిధులు మంజూరయ్యాయి. ఈ బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు 5,924 కోట్ల రూపాయలను కేటాయించారు. గతేడాది బడ్జెట్ కంటే కేవలం 172 కోట్ల రూపాయల మేర మాత్రమే అదనపు కేటాయింపులు చేశారు. ఇందులో కాజీపేట విజయవాడ మధ్య 219 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనుల కోసం 110 కోట్ల రూపాయలు, విజయవాడ గుంటూరు మధ్య 287 కిలోమీటర్ల మూడో లైన్ నిర్మాణానికి 350 కోట్లు కేటాయించారు. గట్కేసర్ యాదాద్రి ఎంఎంటీఎస్ కోసం 20 కోట్ల రూపాయలను కేటాయించగా రెండో దశ ఎంఎంటీఎస్ కు 10 లక్షల రూపాయలు కేటాయించారు. మరోవైపు ఏప్రిల్ మే నాటికి రెండో దశ ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తామంటూ తాత్కాలిక పద్దులో ప్రధానమంత్రి కిసాన్ పథకం పేరిట కేంద్రం చేసిన ప్రకటనను సాగురంగ నిపుణులు స్వాగతించారు. అయితే తెలంగాణ, ఒడిశాలో సన్న చిన్న కారుల రైతులకు ఆ రాష్ట ప్రభుత్వాలు రైతు బంధు కలియా పేరుతో ఇస్తోన్న సాయంతో పోల్చితే చాలా స్వల్పమేనని భారతీయ ఆహార వ్యవసాయ మండలి చైర్మన్ ఎంజే ఖాన్ పేర్కొన్నారు. అయితే ఎన్నికలకు కూడా వచ్చేలోపు అతి తక్కువ సమయంలో రైతులకు దగ్గరయ్యేందుకు ఇంతకుమించి మరో మార్గమేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పీఎం కిసాన్ పథకం ఉద్దేశం బాగున్నప్పటికీ అమలు పగడ్బందీగా ఉన్నప్పుడే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఐఐఎండి రాజేష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ పథకం బాగానే ఉన్నప్పటికీ సంక్షోభంలో ఉన్న సాగురంగాన్ని కాపాడుకునేందుకు చేయాల్సింది ఎంతో ఉందని కార్గిల్ ఇండియా అధ్యకుడు సైమన్ జార్జ్ అన్నారు. పీఎం కిసాన్తో పాటు పశు పోషణకు సంబంధించి పద్దులు భరోసా కల్పించారని హెస్టెడ్ బయోసైన్సెస్ అభిప్రాయపడింది. అయితే ఏడాదికి 5 ఎకరాలలోపు సాగు చేసే రైతుకు కేవలం 6,000 రూపాయలు ఇవ్వడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. 5 ఏళ్లపాటు రైతుల జీవితాలను నాశనం చేసిన కేంద్రం తాత్కాలిక బడ్జెట్ ద్వారా రోజుకు 17 రూపాయల సాయం ప్రకటించి అవమానించిందని కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. To turn around and tell him that you're going to give him 17 rupees every day. I mean, there couldn't be a bigger insult than this. Aap 3.5 lakh crore rupaye 15 logon ka karza maaf kar sakte ho aur kisan ko aap 17 rupaye dete ho. కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక పద్దును ప్రవేశపెట్టడంతో తెలంగాణ సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపకల్పనను వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల్లో కొన్నింటికి నిధులు పెంచిన తరుణంలో ఆ మేరకు రాష్ట్రానికి కొంతమేర నిధులు వచ్చే అవకాశం ఉందని తెరాస సర్కారు వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్తో తెలంగాణకి పెద్దగా ఒరిగిందేమీ లేదని తెరాస సర్కార్ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 23,000 కోట్ల రూపాయల మేర కేటాయింపులు జరగ్గా ఆ మేర నిధులు రాష్ట్రానికి రావొచ్చని అంచనా వేస్తున్నారు. జాతీయ రహదారులకు 10,000 కోట్ల రూపాయల వరకు పెంచడం సహా ఇప్పటికే తెలంగాణకు పెద్ద మొత్తంలో జాతీయ రహదారులు మంజూరైనందున ఆ మేరకు నిధులు వస్తాయని భావిస్తున్నారు. చిన్న సన్నకారు రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు బదిలీ తక్షణమే అమలు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దేశంలో మిగతా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో కమతాల వివరాలు, గణాంకాలు, రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో 2 విడతల్లో రైతు బంధు అమలు చేసినందున కేంద్రం అమల్లోకి తెచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసే వీలుంటుందని అంటున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రకటన వచ్చే వరకు ఆగి ఆ స్వరూపాన్ని గమనించి రాష్ట్రంలో బడ్జెట్ రూపకల్పన చేయాలని భావించిన తెరాస సర్కారు బడ్జెట్ కసరత్తు వేగవంతం చేయనుంది. తెలంగాణలోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. వృద్ధి రేటు బాగానే ఉన్నందున ఈమారు రాష్ట్ర పద్దు 2 లక్షల కోట్ల రూపాయలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. పూర్తి పద్దును
కార్డును సిద్దం చేసి 3 నెలలు లేదా 6 నెలలకు ఓటాన్ అకౌంట్ అనుమతి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అటు 15వ ఆర్థిక సంఘం ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. 2 రోజుల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశం కానున్న కమిషన్ 3వ రోజు క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. కమిషన్ పర్యటన తర్వాతే రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్షేమ పండుగ నిర్వహణకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమైంది. వివిధ పథకాల లబ్దిదారులకు పెంచిన ఆర్థిక ప్రయోజనాన్ని తమ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు పండుగ వాతావరణంలో అందజేసేలా చర్యలు చేపట్టింది. 54 లక్షల మందికి పెంచిన పింఛన్ను, 95 లక్షల మందికి పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలను ప్రభుత్వం అందజేయనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2వ దఫా పెంచిన పింఛన్ను 2 ఫిబ్రవరి నుంచి 4వ తేదీ వరకు ప్రతి గ్రామంలో లబ్దిదారులకు భోజనం పెట్టి స్వయంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 రోజుల పాటు జరిగే సంక్షేమ పండుగ నిర్వహణకు కలెక్టర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. పసుపు కుంకుమ పథకం ద్వారా తొలి విడతగా నేడు 2,500 రూపాయలు లబ్దిదారులకు అందజేయనున్నారు. 2వ విడతగా మార్చి 8న 3,500 రూపాయలు, 3వ విడతగా ఏప్రిల్ 5న 4,000 రూపాయలను అందించాలని సర్కారు నిర్ణయించింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరిపల్లిలో నేడు నిర్వహించే సంక్షేమ వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. డిసెంబర్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పేపర్ 2 పరీక్షలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 విద్యార్థులు జాతీయ స్థాయిలో టాపర్లుగా నిలిచారు. ఈ పరీక్షలో అత్యధిక మార్కులు సాధిస్తే 100% పిలుస్తారు. గుంటూరు జిల్లా చెరకుపల్లికి చెందిన నాగలక్ష్మీనారాయణ, అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన జి రఘునందన్ రెడ్డిలు 100% మార్కులు సాధించారు. ఇద్దరు విద్యార్థులు విజయవాడ గాయత్రీనగర్ గూడవల్లిలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఇంటర్ చదువుతున్నారు. గత కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకు నూతన డైరెక్టర్ను ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన అత్యున్నత కమిటీ 2వ సమావేశంలో ప్రభుత్వం కొంతమంది అధికారుల పేర్లను ప్రతిపాదించింది. ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రభుత్వ ప్రతిపాదనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వారిలో 1984 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు జావీద్ అహ్మద్, రజనీకాంత్ మిశ్రా, ఎస్ఎస్ దేశ్వాల్లో ఉన్నారు. జావీద్ అహ్మద్ ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ కు డైరెక్టర్గా ఉన్నారు. రజనీకాంత్ మిశ్రా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా, ఎస్ఎస్ దేశ్వాల్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అమెరికాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను ఆదుకోవడంపై తెరాస కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ దృష్టి సారించారు. ఈ మేరకు అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డాతో భేటీ అయిన కేటీఆర్ తెలుగు విద్యార్థుల పరిస్థితి గురించి ఆరా తీశారు. విద్యార్థులకు ఎలాంటి దురుద్దేశం లేదని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కేటీఆర్ కోరారు. అమెరికా తెలంగాణ సంబంధాలపై కేటీఆర్తో పలు విషయాలు చర్చించినట్లు కేథరిన్ హడ్డా ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్పై ప్రతిస్పందించిన కేటీఆర్ అమెరికాతో భారత్, ముఖ్యంగా తెలంగాణ సంబంధాలు విస్తృతంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు విద్యార్థుల విషయంపై చర్చించిన అంశాలను అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కేటీఆర్ కోరారు. సిలబస్ మారిన దృష్ట్యా గ్రూప్ 1 సహా పలు ఉద్యోగ నియామక పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగుల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సానుకూలంగా స్పందించింది. గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షకు 20 రోజుల గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఏపీపీఎస్సీ మార్చి 10న జరగాల్సిన పరీక్షను మార్చి 31న నిర్వహిస్తామని ప్రకటించింది. ఏప్రిల్ 1-2 తేదీల్లో జరగాల్సిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ 29-30 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ నెల 24న జరగాల్సిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల నియామక ప్రిలిమినరీ పరీక్షను మార్చి 10న, ఏప్రిల్ 28-30 తేదీల్లో జరగనున్న మెయిన్స్ పరీక్షను మే 14-15-16 తేదీల్లో నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగాలకు మే 9-10 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపిన అధికారులు హార్టికల్చర్ అధికారుల నియామకానికి విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేశారు. ఈ ఉద్యోగాల విద్యార్హతలో మార్పులు చేయడంతో ప్రకటనను రద్దు చేశామన్న ఏపీపీఎస్సీ దరఖాస్తు ఫీజు తిరిగి అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.